అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తోడు రచయిత మందరపు ఉమా లక్ష్మి గారు ఇక కథలోకి వెళితే అప్పటికే సాయంత్రం అవడంతో సంధ్య చీకట్లు మెల్లెమెల్లగా అలుముకుంటున్నాయి ఇల్లంతా చీకట్లు ఆవరించినా లైటు వేయాలన్న ధ్యాస కూడా లేకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయింది లక్ష్మి అసలు ఆ ఉత్తరాన్ని చదివిన దగ్గర నుండి ఆమె మనసు మనసులో లేదు అది భర్త పేరు మీద వచ్చిన ఉత్తరమే అయినా తను విప్పి చదివింది తమ మధ్య అరమరికలు లేవని ఆయన తన దగ్గర ఏ విషయాలు దాచరు అనుకుంది కానీ కానీ తను ఆయన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయింది ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారన్న సంగతి ఈ ఉత్తరం చదివే వరకు తనకు తెలియదు ఆయన తన మనసులో అగ్నిగుండాన్ని దాచుకొని తనతో చిరునవ్వుతో సహజీవనం చేస్తున్నారని ఇన్నాళ్ళు ఊహించలేకపోయింది తమకి పెళ్ళై ఆరు నెలలు గడిచినా ఒక్కనాడు ఆయన తన పిల్లల గురించి చెప్పలేదు పిల్లల సంగతి తనతో చెప్తే తను వాళ్ళని ఈ ఇంటికి రావద్దంటుందనుకున్నారా లేకపోతే పిల్లలు తన మీద అసహ్యాన్ని పెంచుకుంటారని ఈ విషయాన్ని దాచారో తెలియదు ఈరోజు ఏమైనా సరే తను నిజం రాబట్టాలి ఆయన నోటి ద్వారా ఆయనే తనకి సంగతి చెప్పాలి ఆలోచిస్తున్న లక్ష్మి తలుపు తోసిన శబ్దం అవడంతో ఉలిక్కిపడింది అప్పటికే గదిలోకి అడుగు పెట్టిన విష్ణుమూర్తి చీకటిలో కూర్చున్న భార్యను చూసి లక్ష్మి అదేమిటి లైట్ అన్నా వెయ్యకుండా చీకటిలో కూర్చున్నావు అన్నాడు షర్టు విప్పుతూ అబ్బే ఏం లేదు మర్చిపోయాను అంది తడబాటుగా లైటు వేసి భార్య ముఖంలోకి పరిశీలనగా చూశాడు విష్ణుమూర్తి తెల్లగా పాలిపోయినట్లున్న ముఖం ఎర్రగా జ్యోతుల్లా ఉన్న కళ్ళు ఆమె ఏదో వేదనని అనుభవిస్తోందని చెప్పకనే చెప్తున్నాయి లక్ష్మి ఒంట్లో బాగాలేదా అసలేమైంది ఈరోజు నీకు ఇంత నీరసంగా ఉన్నావేంటి ఆత్రంగా అడిగాడు విష్ణుమూర్తి సుకన్య ఉత్తరం రాసింది అంది పొడిగా సుకన్య ఆశ్చర్యంగా అడిగాడు అవును సుకన్య ఎవరండి తెలియనట్లు అడిగింది ఎవరైతే నీకెందుకులే ఆ ఉత్తరం ఇటివు అన్నాడు కంగారుగా నాకెందుకేమిటండి సుకన్య ఎవరో మీరు ఈవేళ చెప్పకపోయినా రేపైనా తెలుస్తుందిగా సుకన్య రేపే ఈ ఊరు వస్తున్నట్లు ఉత్తరం రాసింది ఆ ఉత్తరం నువ్వు చదివా క్షమించండి ఆ ఉత్తరాన్ని చదవకూడదు అనుకునే చదివాను ఎందుకండి నా దగ్గర ఈ నిజాన్ని దాచారు సుకన్య మీ బిడ్డ అని చెప్తే నేను తనని ఈ ఇంటికి రానివ్వననుకున్నారా మీరు నాకు ప్రసాదించిన ఈ సౌభాగ్యానికి నేను జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అటువంటిది మిమ్మల్ని మీ పిల్లల్ని ద్వేషిస్తానని ఎలా అనుకున్నారు ఆమె కంఠంలో సన్నని బాధ లక్ష్మి బాధపడుతున్నావా నాకు పిల్లలు ఉన్నారన్న సంగతి నేను ఏనాడో మరచిపోయాను వాళ్ళు నాకు బిడ్డలు కారు నా పాలిట శత్రువులు వాళ్ళు వాళ్ళు చేసిన అవమానాలు నిరాదరణ తలచుకుంటే మనసు ముక్కలైపోతుంది నా పిల్లలు ఏం ఉద్ధరిస్తున్నారని నీతో గర్వంగా చెప్పుకోవాలి అందుకే అందుకే వాళ్ళ గురించి నీకు చెప్పలేదు నన్ను మన్నించు అన్నాడు విష్ణుమూర్తి వద్దండి అంత మాట అనకండి అంది లక్ష్మి చప్పున లక్ష్మి సుకన్య ఏం రాసింది ఇదిగో ఉత్తరం మీరే చదువుకోండి అని ఉత్తరాన్ని అందించింది ఆ ఉత్తరాన్ని అందుకొని చదవసాగాడు విష్ణుమూర్తి పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు నాకన్నా వయసులో పెద్దవారు నన్ను కన్న తండ్రి కాబట్టి మీకు నమస్కారం పెట్టే సంస్కారం నాలో ఇంకా పోలేదు మీరు చేసిన విధవ పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను నాకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేశారు అన్నయ్యలిద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసేసి మీ చెయ్యి దులిపేసుకున్నారు అటువంటిది ఈ వయసులో మీకు పెళ్లి కావలసి వచ్చిందా చీచ్చి నాకు మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది కాటికి కాళ్ళు చాపుకు కూర్చున్న ఈ వయసులో ఒక ఆడపిల్లకి అన్యాయం చెయ్యాలని మీకెలా అనిపించింది అసలు మీరు పెళ్లి చేసుకున్నట్లు మామయ్య గారు ఉత్తరం రాసేటంత వరకు నాకు ఈ విషయం తెలియలేదు ఉన్న ఊర్లో కళ్ళ ఎదుట ఉంటానని మీ ఊర్లో సంబంధమే చేశారు కానీ ఆయనకి ట్రాన్స్ఫర్ కావడంతో నేను ఆ ఊరు వదిలిపెట్టవలసి వచ్చింది అసలు నేను ఆ ఊరిలో ఉంటే మీ చేత అంత ఘోరమైన తప్పు చేయనిచ్చేదాన్ని కాదు నేను పండక్కి మీ ఊరు వస్తున్నాను కానీ మీ ఇంటికి మాత్రం రాను నేను అక్కడికి వచ్చినట్లు మీకు తెలిసినా మీరు మా అత్తవారింటికి రావద్దు ఇక మీదట మీరు నన్ను చూడాలని ఆరాటపడ్డా కన్న మమకారాన్ని తెంచుకోలేక నా దగ్గరకు రావడానికి ప్రయత్నించినా మీ అల్లుడు గారు ఒప్పుకోరు ఇప్పటికే మీరు చేసిన పని వల్ల నా అత్తవారింట్లోనూ భర్త దగ్గర చులకనయ్యాను ఇక నేను మీకు కూతుర్ని కాను నాకు మీరు తండ్రి కాదు ఇక జీవితంలో మీ ముఖం చూడను ఇదే మీకు నేను రాస్తున్న ఆఖరి ఉత్తరం ఇట్లు సుకన్య ఉత్తరాన్ని చదివి దీర్ఘంగా నిట్టూడ్చాడు విష్ణుమూర్తి అప్పటికే సజల నయనాలతో తనని చూస్తున్న లక్ష్మిని చూసి లక్ష్మి సుకన్య ఏం రాసిందో చూశావా అన్నాడు బాధగా అవునండి ఇదంతా నా వల్లే జరిగింది నా వల్ల మీరు అప్రదిష్టపాలయ్యారు నా లాంటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో బ్రతకకూడదు అంది లక్ష్మి కన్నీళ్లను తుడుచుకుంటూ లక్ష్మి వద్దు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవద్దు ఈ చివరి దశలో లభించిన నీ సహచర్యాన్ని నాకు దూరం చెయ్యొద్దు అర్థిస్తున్నట్లు అన్నాడు నా మూలంగా మీ పిల్లలు మీకు దూరమయ్యారు కన్నబిడ్డల చేత చీ అనిపించుకోవడం కన్నా దుర్భరమైనది మరొకటి ఉండదు నన్ను పెళ్లి చేసుకోబట్టే ఆఖరికి మీ పిల్లలు కూడా మీకు దూరం అయ్యారు అంది గద్గద స్వరంతో లేదు లక్ష్మి వాళ్ళు నన్ను దూరం చేసుకోబట్టే నేను నీకు దగ్గరయ్యాను వాళ్ళు చిన్నపిల్లలు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు వాళ్ళు ఎప్పటికైనా నేను చేసిన పనిని సమర్థించకపోరు నువ్వు అదేం మనసులో పెట్టుకోవద్దు నాకు అలసటగా ఉంది కాస్త కాఫీ తీసుకురా అన్నాడు అలాగే అంటూ అక్కడ నుండి కదిలింది లక్ష్మి సుకన్య శ్రీధర్ ఆ ఊరు వచ్చి రెండు రోజులయ్యింది సుకన్య మనసంతా చికాకుగా ఉంది ఆమె ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా సుకన్య మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట ఈ వయసులో ఆయనకు పెళ్ళేమిటి ముసలోడికి దసరా పండుగ అన్నట్లుంది అన్న అమ్మలక్కల మాటలు ఆమె హృదయాన్ని రంపపు కోత కోసేవి పోని ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గర కూర్చుందామంటే ఇంట్లో అత్తగారి సాధింపులు అలాగే ఉండేవి సుకన్య ఈ వయసులో మీ నాన్నకి ఇదేం బుద్ధి ఇలాంటి విధ్వవేషాలు వెయ్యబట్టే మీ అన్నయ్యలు ఆయన్ని ఇంట్లోంచి తగలేసి ఉంటారు జవసత్వాలు ఉడిగిపోయిన ఈ వయసులో మీ నాన్నకి పెళ్ళి కావలసి వచ్చిందా ఆ అమ్మాయి పాపం నీళ్లు కూడా పోసుకుందట అంటే నీకు త్వరలో తమ్ముడో చెల్లెలో పుడతారన్నమాట అంది సుకన్య మొత్తం మీద మీ నాన్న మంచి గ్రంథ సాంగుడేనన్నమాట అన్న భర్త హేళన ఆమెను ఎంతో వేదనకి గురిచేసేది అందుకే ఇంకక్కడ ఉండలేక తమ ఊరికి వెళ్ళిపోదామంది సుకన్య ఈ రెండు రోజులు ఎలాగో ఓపికపట్టు పండగ వెళ్ళిపోగానే మనం వెళ్ళిపోదాం అన్న భర్త మాటకు మరి జవాబు చెప్పలేక మౌనంగా ఊరుకుండిపోయింది అసలు తండ్రి ఎందుకిలా చేశాడు అన్న ప్రశ్న ఆమెను అనుక్షణం వేధిస్తోంది అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చాడు రంగనాథం అవును రంగనాథం నాన్న చిన్నప్పటి నుండి స్నేహితులు వాళ్ళిద్దరి మధ్య అరమరికలు లేవు ఇంతవరకు ఒకరికి తెలియకుండా మరొకరు ఏ పని చెయ్యలేదు తను రంగనాథం బాబాయ్ దగ్గరికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి ఆలోచిస్తూ అన్యమనస్కంగా గడిపింది ఆ రోజంతా ఆ రోజు పని కట్టుకొని రంగనాథం ఇంటికి బయలుదేరింది సుకన్య సుకన్యను చూస్తూనే ఏమ్మా సుకన్య రా చార్నాళ్ళకి వచ్చావు అన్నాడు రంగనాథం పిన్ని ఇంట్లో లేదా తమ్ముడు చెల్లి ఎక్కడికి వెళ్ళారు అంది సుకన్య మీ పిన్నికి ఎప్పుడూ ఉండేదేగా దైవభక్తి ఈరోజు శివకోవెలకి వెళ్ళింది నాగార్జున విజయ కాలేజీకి వెళ్ళిపోయారు ఈ ఇంట్లో తీరుబడిగా నేనే కూర్చున్నాను అన్నాడు రంగనాథం అయ్యో నేను వచ్చేసరికి ఎవరూ లేరన్నమాట అంది నిట్టూరుస్తూ సుకన్య మీ నాన్న బాగున్నాడా వాడిని చూసి చార్నాళ్ళయ్యింది ఈ మధ్య నాకు సుస్థి చేసింది నెల రోజుల బట్టి ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు అన్నాడు ఆయనకేం బాగానే ఉంటారు ఆయన చేసిన పనికి మధ్యాహ్నం మేమేగా తల ఉంచుకోవాలి అంది సుకన్య విసురుగా తల దించుకోవలసినంత తప్పు పని వాడేం చేశాడమ్మా విస్మయంగా అడిగాడు బాబాయ్ గారు ఈ విషయం మీకు ఇంకా తెలియలేదా నాన్న నాన్న మరలా పెళ్లి చేసుకున్నారు అంది వనికే గొంతుతో ఓ అదా ఆ సంగతి నాకు తెలియకపోవడమేమిటి నేనే కదా దగ్గరుండి వాళ్ళ పెళ్ళి జరిపించాను అన్నాడు రంగనాథం తేలిగ్గా సుకన్య నేను చెప్పేది వింటున్నావా మళ్ళీ అన్నాడు రంగనాథమే బాబాయ్ గారు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అసలేం జరిగిందో వివరంగా చెప్పండి ఆత్రంగా అడిగింది సుకన్య మీ నాన్న నేను ప్రతిరోజు సాయంత్రం బీచ్కు వెళ్తుండేవాళ్ళం ఇద్దరం ఆ సముద్రపు ఒడ్డున కూర్చొని గంటలు గంటలు గడిపేవాళ్ళం మీ అన్నయ్యలు వాడిని నిర్లక్ష్యంగా చూస్తున్నారని తన పొడ అంటే గిట్టడం లేదని నాతో చెప్పుకొని తనలో బాధ కొంత కోపం తగ్గించుకునేవాడు ఆ రోజు అలాగే మీ పెద్దన్నయ్య దగ్గరకు వెళ్ళి వచ్చానని పెద్ద కొడుకు తనని కన్న తండ్రిగా కాకపోయినా సాటి మనిషిగానన్నా గౌరవించలేదని పైగా తనని అక్కడి నుండి వెళ్ళిపోమన్నట్లు ట్రైన్ టికెట్ కొని మరీ ఇచ్చాడని నాతో చెప్పి బాధపడ్డాడు ఒరే విష్ణు సెలవులని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళావు నాలుగు రోజులు సరదాగా కాలక్షేపం చేసి వచ్చేసావు అయినా నీకు ఇప్పుడేం తక్కువ మరో ఐదారేండ్ల వరకు నీకు సర్వీస్ ఉంది పైగా నలుగురు పిల్లలకి ట్యూషన్స్ చెప్తున్నావు నువ్వు సంపాదించిన దాంట్లో కాస్త వెనకేసుకున్నావంటే చాలు నిన్ను వాళ్ళు నెత్తిమీద పెట్టుకుంటారు నీ తర్వాత ఆస్తి ఏ కొడుకుకు రాస్తావో అని వాళ్ళిద్దరూ నిన్ను ఆప్యాయంగా చూసుకుంటారు అన్నాను నేను అంటే వాళ్ళు అభిమానించేది నన్ను కాదు నా డబ్బు నన్నమాట అన్నాడు పేలవంగా నవ్వుతూ విష్ణు బాధపడకురా ఇది నీ ఒక్కడికి ఎదురైన సమస్య కాదు నీకన్నా అద్వాన్నమైన పరిస్థితిలో మరెంతమంది ఉన్నారో ఒకసారి ఊహించు అది కాదురా నా బాధ నేను రిటైర్ అయిపోయాక ఏ కొడుకు దగ్గరకో ఒక కొడుకు దగ్గరకు వెళ్ళిపోయి మనవలతో చీకు చింతా లేకుండా కాలక్షేపం చేయాలనుకున్నాను కట్టుకున్న భార్య ఏనాడో కాలం చేసింది వాళ్ళ ముగ్గురిని తల్లి తండ్రి నేనే అయ్యి పెంచాను ఏమిటో ఒక్కరికి నా మీద అభిమానం లేదు నిట్టూరుస్తూ అన్నాడు ఇంతలో ఒక అమ్మాయి సముద్రం వైపుకి వెళ్తోంది ఆ అమ్మాయి సరదాకి అనుకొని కాసేపు ఊరుకున్నాం పెద్ద పెద్ద అలలు మీదకి వస్తున్నా ఆ అమ్మాయి కదలకుండా నిశ్చలంగా నిలబడి ఉంది బీచ్లో ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు అప్పటికే కాస్త చీకటి పడటంతో ఎవ్వరూ ఆమెను గమనించలేదు ఆమె ఇంకా ముందుకు వెళ్తోంది ఇంతలో మరొక పెద్ద కెరటం వచ్చి ఆమెను పూర్తిగా తడిపేసింది ఆమె వ్యవహారం ఏదో అనుమానాన్ని కలిగించిందేమో విష్ణు గబగబా అటు పరిగెత్తి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు వదలండి నన్ను వదలండి నేను నేను చచ్చిపోవాలి అందామె పెనుగులాడుతూ విష్ణు ఆ మాట వినిపించుకోకుండా బలవంతంగా ఆమెను ఒడ్డుకు తీసుకొని వచ్చేశాడు ఆ అమ్మాయి ఇసుకలో కూలబడి సన్నగా ఏడుస్తోంది ప్లీజ్ ఏడవకండి మీ ఇల్లు ఎక్కడో చెప్తే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అన్నాడు విష్ణు వద్దు నాకెవరూ లేరు నన్ను చచ్చిపోనివ్వండి మీకు దన్నం పెడతాను వెక్కిళ్ళ మధ్య అంది ఆ అమ్మాయి అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము వదిలేస్తే మీరు నిశ్చింతగా సముద్రంలోకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకుంటారన్నమాట మీ చావు మేము కల్లారా చూస్తూ ఊరుకోవాలన్నమాట తీక్షణంగా అన్నాడు విష్ణు ఆమె ఏమీ జవాబు చెప్పకుండా ముడుచుకొని కూర్చుంది ఏడుస్తోంది మీకు అభ్యంతరం లేకపోతే మీకొచ్చిన కష్టమేమిటో చెప్పండి నాకు సాధ్యమైతే మీ బాధ తీరుస్తాను అన్నాడు విష్ణు ఇది ఒకళ్ళు తీర్చవలసిన బాధ కాదు నేను చేసిన పాపానికి నన్నే బలి కానివ్వండి కన్న తల్లిదండ్రులకి దూరమై ప్రేమించిన వాడితో వెళ్ళిపోయినందుకు నాకు తగిన శాస్తే జరిగింది అతని తీయని మాటలకు మోసపోయి నా శీలాన్ని అతడికి కానుకగా అర్పించాను నాతో అవసరం తీరగానే అతడు నన్ను గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు ఇటు తల్లిదండ్రులకి ముఖం చూపించలేను అటు ప్రేమించిన వాడికి దూరం అయ్యాను ఇక ఈ లోకంలో ఎలా బ్రతకమంటారు మీరే చెప్పండి దుఃఖోద్వేగంతో ఆమె పెదవులు అదురుతున్నాయి మీకు అభ్యంతరం లేకపోతే నా ఇంట్లో మీకు ఆశ్రయం కల్పిస్తాను అన్నాడు విష్ణు విష్ణు నువ్వేం చేస్తున్నావో తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా అవునురా తెలిసే చేస్తున్నాను ఈ అమ్మాయికి నా ఇంట్లో ఆశ్రయం కల్పించినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేమీ లేదు అన్నాడు దృఢస్వరంతో ఆ అమ్మాయి ఆశ్చర్యంగా విష్ణువైపు చూసింది పదండి ఇప్పటికే చాలా చీకటి పడింది అని లేచాడు విష్ణు అలా విష్ణు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఆత్మహత్య చేసుకోబోయిన ఆ అమ్మాయిని రక్షించి తన ఇంట్లో పెట్టుకున్నందుకు విష్ణు మీద లోకం పెద్ద అభాండం వేసింది విష్ణు ఎవరో ఒక అమ్మాయిని ఉంచుకున్నాడని చాటుమాటుగా చెవులు కొరుక్కునేవారు ఈ విషయం విన్న లక్ష్మి మళ్ళీ ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసింది కానీ విష్ణు ఆ అమ్మాయిని అడ్డుకొని తన ఒంటరి బ్రతుక్కి జీవితాంతం తోడుగా నిలవమని అర్థించడంతో ఆ అమ్మాయి మౌనం దాల్చింది ఆ తర్వాత వెంకటేశ్వరుడి గుడిలో వాళ్ళిద్దరికీ పెళ్ళి నేనే జరిపించాను చెప్పడం ఆపి దీర్ఘంగా నిట్టూడ్చాడు రంగనాథం మరి లక్ష్మి అదే ఆమె గర్భవతి అని విన్నాను అది నిజమేనా అంది సుకన్య తడబాటుగా అక్షరాల నిజం విష్ణు ఆమెను పెళ్లి చేసుకున్నాడే తప్ప ఆమెను ఏనాడు ఆ దృష్టితో చూడలేదు నీ చిన్నప్పుడే మీ నాన్న వ్యాసెప్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు బాబాయ్ గారు మీరు చెప్పేది నిజమా అంది సుకన్య ఆశ్చర్యంగా అవును సుకన్య ఆ అమ్మాయి వాడికి పరిచయం అయ్యేనాటికే నెల తప్పిందట నీకు తెలిసింది నువ్వు అర్థం చేసుకున్నది వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడన్న ఒక్క నిజాన్నే కానీ ఆ నిజం వెనుక ఇంత కథ ఉందని నీకు తెలియదు ఈ విషయాన్ని తనకు తానుగా నీతో చెప్పుకోలేడు నువ్వు వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని ద్వేషాన్ని పెంచుకొని ఉంటావు కానీ వాడు కోరుకున్నది ఒక్క తోడు మాత్రమే తన అంతిమ కాలంలో నిశ్చింతగా ప్రాణాలు వదిలేయాలన్న ఆరాటంతోనే బ్రతుకు చెడిన ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టాడు తనతోడు తానే వెతుక్కునే స్వార్థపరుడు కాదమ్మ మీ నాన్న తన అనంతరం ఉన్న కొద్దిపాటి ఆస్తి ఆ అమ్మాయి పేరున విల్లు రాశాడు ఆ అమ్మాయికి భవిష్యత్తు బంగారు బాట వేసే ప్రయత్నంతోనే ఉన్నాడు అన్నాడు రంగనాథం బాబాయ్ గారు నేను నిజంగా నాన్నని అపార్థం చేసుకున్నాను కన్న కొడుకులులాగే నేను నాన్నని దూషించాను అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో సుకన్య ఇప్పటికైనా మీ నాన్న దగ్గరికి వెళ్తావా అన్నాడు రంగనాథం తప్పకుండా వెళ్తాను బాబాయ్ గారు నాన్న చేసిన పనికి నేను గర్విస్తున్నాను అంది సుకన్య లేచి నిలబడుతూ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే